ఆయన ఏ ఉద్దేశంతో చేశారో అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యం. ఆయన ఏం ఆశించి చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కోర్టుకు వెళ్ళేది ఉంది, ఎవరు కాదన్నారు. బట్ ఇష్యూ వచ్చి ఈ కేసులో అసలు ఏమీ లేదు, ఇది కల్పితం, అక్రమం అని మేము అనుకుంటున్నాం. యావత్ రాష్ట్రము కంబైన్డ్ స్టేట్ కూడా విశ్వసించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అయితే ఇప్పుడు డంకాపదంగా డంక బజాయించి మరీ చెప్తుంది, గంటాపదంగా చెప్తుంది. ఇంకా కోర్టులో దానికి సంబంధించి తేలడం అనేది ఒక ప్రాసెస్. అక్కడ ఏదన్నా అడగడం అనే ఆయనకెంత హక్కు ఉందో, అది అవాస్తవం అని ప్రూవ్ చేసే హక్కు, లేకుంటే అది తప్పుడు కేసులని ప్రూవ్ చేసే హక్కు మాకు ఉంది కాబట్టి జరుగుతుంది, మంచిదే. యాక్చువల్ అందరికంటే ఎక్కువగా ఊరుకునేది జగన్మోహన్ రెడ్డి గారే. అవి త్వరగా తేలిపోతే, ఎందుకంటే లేవు దాంట్లో ఆధారాలు. దాంట్లో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ దీని కింద పోయారు. వాళ్ళందరూ లేకుండా ఆ కేసు అది నిలబడేది కాదు. అది ఇది ఎవరు లీగల్ ఎవరిని అడిగినా చెప్తారు. త్వరగా అయిపోతే నిజంగా బెటర్. ఈ మాత్రం అనడానికి కూడా వీళ్ళకు ఉండదు. కానీ మొన్ననే ఎవరో వాళ్ళ నాయకుడే బీజేపీ నాయకుడు ఒకరు ఏ క్షణాను బెయిల్ రద్దు అనడం, ఇదిగో బెయిల్ రద్దుకు మేము వేసామనడం, ఓహో ఇదేదో రద్దు అవుతుందేమో ఎందుకంటే కోర్టులన్నీ వీళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉంటాయి కదా అనే ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళే. అది జనం లేకపోవాలా, ఆ కన్ఫ్యూజన్లో ఒక 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ ఉంటే ఉండొచ్చేమో. వాళ్ళకి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చులకనగా ప్రజలు మాట్లాడట్లా, అట్లా ఆ చులకన అభిప్రాయం కలిగించాలని వాళ్ళు తలకిందులు తపస్సు చేస్తున్నారు పదేండ్లగా. వాళ్ళది చేసే కొద్దీ ప్రజలు ఆ కుటుంబాన్ని మరింత దగ్గరికి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆకాశం మీద ఉమ్ముతున్నారు, ఏమవుతుంది మొహం మీద పడుతుంది. అది వాళ్ళైనా టీడీపీ ఏజెంట్లైనా లేదా మా దగ్గర విపరీత స్వాతంత్రం, స్వేచ్ఛ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనుకొని వీళ్ళు చేసుకుంటున్న వాళ్ళైనా ఇంకొకరు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయా, ఎవరికైనా ఒకటే సూత్రం, అది పార్టీ అయినా నాయకులైనా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన ఆషామాషి గారు సరదాగానో రాజకీయాల్లోకి రాలా, లేదా సరదాగా జనం ఊరికే ఏదో ఫ్లూక్లో ఇట్లా ఎన్నుకోలేదు. తను కష్టపడినాడు, జనంలో తిరిగారు, జనం బ్లెస్సింగ్స్ వచ్చినాయి. 5 ఏళ్ళు ఆయన పాలన చేయనీయాల. కానీ ఆయన పాలన చేస్తున్న పాలన ఎక్కడికి తీసుకెళ్తుందో ఈలోగా మాకు అసలు పుట్టగతులు ఉండవు అని వాళ్ళు ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడు అంటున్నట్టు ఆ పిల్లి శాపాలు పెట్టడం, నోటుకు వచ్చినట్టు తిట్టడం, ఆకాశం మీద ఉమ్మడం, అది వాళ్ళ మొహాల మీదే పడుతుంది. అంతకుముందు ఇది ఎవరు అతను నిమ్మగడ్డ రమేష్, ఆయన అదే దాన్ని ఏమంటారు టీడీపీ ఆఫీస్లో స్టాంపు, టీడీపీ ఆఫీస్లో స్టాంప్ అనేది ఆయన ప్రూవ్ అయింది. ఏమన్నా కాలా లేదా అట్లాంటిది ఎవరన్నారు ఎవరన్నారు? అయ్యో అందరూ ఊహించిందే, మీరే అడిగారు మీడియా వాళ్ళు. సార్ ఎన్నికలు జరుగుతాయా అంటే అమ్మ మేమే చెప్పినాం, బ్యాలెన్స్ ఉండి తమ డ్యూటీ చేసే ఎస్సీసీ వస్తే ఇమ్మీడియట్ పెడతారు. ఎందుకంటే 6 రోజులు అయిపోయి ఎన్నికలు, ఇన్నాళ్ళు ఎందుకు ఆపినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా? అసలు సంబంధం లేని పంచాయతీ ఎన్నికల ముందుకు ఎందుకు తెచ్చినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా? ప్రచారం మాత్రమే ఉండి పోలింగ్కి పోయే 6 రోజులు మాత్రమే ఉండి దీన్ని ఎందుకు ఆపారో వాళ్ళు చెప్పాలా? ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలా? వాళ్ళంటే నా పాయింట్ ఇంతకుముందు ఎస్సీసీ అది ఓపెన్గానే చెప్పాము. ఈరోజుకు ఉన్నాయి ఆ కంప్యూటర్లు, ఏదో టీడీపీ ఆఫీస్లో తయారైనవి ఆయన అఫిడవిట్లు కానీ ఆయన చేసినవి కానీ అనేది ఆధారాలు సరే. సిఐడి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, అది బయటకు ఎప్పుడో ఒకసారి రాక తప్పదు. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు వ్యక్తి అయిపోయాడు, మొన్నటి వరకు ఆయన ఎస్సీసీగా ఉండారు. ఆయన హీ హ్యాస్ టు ఫేస్ ది మ్యూజిక్, తప్పదు ఫేస్ చేయాల్సిందే. సో తప్పు చేసింది దోషులు వాళ్ళు, వాళ్ళు అంటే ఈయన వెనకన్న టీడీపీ వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కొత్తగా వచ్చిన ఎస్సీసీ ఎస్సీసీ ఏం చేయాలనో రాజ్యాంగ పరంగా తనకు ఉన్న బాధ్యతను కంప్లీట్ చేయడం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ఎస్సీసీ చేస్తున్నారు. సో ఇందులో ఈ క్లారిటీ అయితే మొత్తం అందరికీ పోవాలి. వాళ్ళు రబ్బర్ స్టాంప్ అని వాళ్ళు అనుకున్నా కూడా ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. డేట్లు మీడియా వాళ్ళే అనుకున్నారు, మీడియా వాళ్ళేంది అసలు ఇప్పుడు ఆ జ్యోతిలో వీటిలో రాస్తుంటారు 3 రాజధానులు అయిపోయినాయి వెళ్ళిపోతున్నారు, ఎస్సీసీ మారితే ఎన్నికలు ఇమ్మీడియట్ వచ్చేస్తాయి, ఇవన్నీ మీరు రాస్తున్నవే. ఎందుకు రాస్తున్నారు అంటే యు నో వెరీ వెల్, అవతల అంతకుముందు టీడీపీ ఏజెంట్ ఉన్నాడు, అతను ఆపుతూ వచ్చాడు,
కొత్త వాళ్ళు వస్తే ట్యాప్ తిప్పితే అయిపోతుంది, పని అయిపోతుంది, ఎలక్షన్లు అయిపోతాయి అనుకున్నారు. మీరు రాసుకున్నదే తప్ప మా వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఓటైతే చెప్పగలం. చీఫ్ సెక్రటరీ గారు ఆ రోజే పోయి ఎందుకు కలిసి ఇంప్రెస్ చేయాలని ట్రై చేశారు? ఎందుకంటే త్వరగా ఎన్నికలు పూర్తి చేద్దాం అనుకున్నాం కాబట్టి. కోవిడ్ ఫాస్ట్గా వస్తుంది, ఇది వచ్చేలోగా ఈ 6 రోజులు 7 రోజుల ప్రక్రియ ముగిస్తే కోవిడ్ మీద పూర్తి దృష్టి పెట్టచ్చు. ఇందులో రహస్యం ఏముంది? అక్కడ ప్రభుత్వం వైపు నుంచి అంతకుముందు అడిగాము, ఆ నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీగా ఉన్నప్పుడు అడిగాము, కొత్త రాగా కూడా వెళ్ళి అదే అడిగి, కొత్త ఎస్సీసీ రాగా కూడా సిఎస్ వెళ్ళి అదే అడిగాను. షీ వాజ్ కన్విన్స్డ్, న్యూ ఎస్సీసీ వాజ్ కన్విన్స్డ్ అండ్ షీ గేవ్ ది ఆర్డర్. దీంట్లో రహస్యం ఏం లేదు. అన్యాయం కదమ్మా, తప్పు. హాలిడేస్ ఉన్న రోజుల్లో వాటికి సంబంధించినంత వరకు హాలిడేస్ అయిపోగానే మొదలైన ఈరోజు సుమారుగా అయిపోయినట్టున్నాయి. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే ఇవ్వాలి. మేము ఎందుకు 2,60,000 కోట్లు 2,60,000 కోట్లు 2,60,000 కోట్ల అప్పు అని ఎందుకంటామంటే, నువ్వు పెట్టిపోయిన అప్పు ఆ తర్వాత కూడా అభివృద్ధి కానీ సంక్షేమంగా నడవాలి కాబట్టి కంటిన్యూ అవుతుంది, పెరుగుతున్న అప్పు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జీరోగా నువ్వు జీరో డెట్ పెట్టే సర్ప్లస్ ఇది పెడితే ఇక్కడ వచ్చేసి ఈయనేం అప్పు చేయలేదు. నీకు 90,000 కోట్ల అప్పుతో నువ్వు ఇన్హెరిట్ అయిన స్టేటు 2,60,000 కోట్లకు ఎందుకు పెంచినావు? ముందు చెప్పు. అందులో ఏం నువ్వు డెవలప్మెంట్ చూపలేకపోయావు, సంక్షేమం కూడా చేయలేకపోయావు, నువ్వన్న అదేది రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయావు, కొని ప్రామిస్ చేసింది కూడా. అది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.